రాంబాబు గారు, రాంబాబు గారు మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు, దానికి సభా నాయకులు సమాధానం చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎపిసోడ్ అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, మైక్ లేకుండా మైక్ ఇస్తే చెప్తాను, మైక్ ఇస్తే చెప్తానంటే ఆయన ఏం చేయబోతున్నారు నాకు అర్థం కాలేదు. ఎర్రవనాయుడు గారు, మన అచ్చెన్నాయుడు గారు ఉదయం నుంచి చూస్తున్నాను, వారిలో చాలా చిత్రమైనటువంటి మనిషి కనిపిస్తున్నారు. ఇటువరకు కనిపించారు నాకు తెలియదు. అది ఏంటో చిత్రమైన మనిషి, ఏదో కేకలేస్తారు, రంకెలేస్తారు, మైక్ ఇవ్వకుండానే మాట్లాడతారు. ఆగనయ్యా, నాకు ఇది ఏమనిపిస్తుంది అంటే అధ్యక్ష, వెంట్రిలాకిజం అని ఒక సిస్టమ్ ఉంది అధ్యక్ష. వెంట్రిలాకిజం అంటే దానిలో ఏంటంటే బొమ్మ ఉంటుంది ఒక చేతిలో, ఆ బొమ్మ ఈయనే మాట్లాడతాడు, బొమ్మ యాక్షన్ చేస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వెంట్రిలాకిస్ట్ గా ఉన్నాడు, ఆయన బొమ్మలాగా ఉన్నాడు. ఈయన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట ఈయన మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావటం లేదు. ఇది ఆగండి, ఇది చాలా అన్యాయంగా ఉంది. దీని మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఆయన మితిమీరి ప్రవర్తిస్తున్నాడు, బోర్డర్ లైన్ దాటి వెళ్తున్నారు అచ్చెన్నాయుడు గారు. ఇది తప్పు, దీన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలి. మధ్యలో ప్రజా మన సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆయన క్రాస్ టాక్ చేస్తున్నాడు, ఇది మాత్రం సహించేది లేదు అధ్యక్ష. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మాట్లాడితే సమంజసం కాదని కూడా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. కూర్చోండి పిచ్చే చౌదరి గారు, రమ్మనాయుడు గారు కూర్చోండి. అబ్బా ప్లీజ్ కూర్చో. ఒకే కూర్చోవాలి అధ్యక్ష. ఇలా మాటి మాటికి ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతా ఉన్నా కూడా దాన్ని అడ్డుదగులుతూ, సైజ్ ఉంది కదా, గొంతు ఉంది కదా, వాయిస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి గట్టి గట్టిగా అరుస్తూ అడ్డుదగులితే ఏ కాన్వర్సేషన్ జరగదు అధ్యక్ష. ఇంకా ఎవరు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకు ఆ సైజు ఉంది, ఆ గొంతు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ ఆ నుంచి వినపడతా అంటే అసలు ఎక్కడ ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఈ రూమ్లో ఎక్కడ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా వినపడని పరిస్థితి. కాబట్టి ఆయన ఆ సైజును ఉపయోగించుకుని ఆయన ఆ రకంగా మాట్లాడిస్తానన్నాడు, పక్కనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించేదానికి ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆయన చంద్రబాబు నాయుడు గారు లేచినప్పుడు మా నాన్నగారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి అసలు 2004 ఏం సంబంధం అధ్యక్ష? ఈ రోజు 2019లో ఉంటాం, అంటే 15 సంవత్సరాల కిందట కథ. ఏదన్నా ఉంటే ఆయనేం చెప్పినాడు, నేనేం చెప్పినాను, ఇది మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. ఆయన ఆ స్థాయిలో ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఆయన అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాడు, ఆయన మనస్సాక్షిని ఆయన అడగాల. ఆయన అక్కడ ప్రజలు ఎందుకు ఆయన వ్యతిరేకిస్తూ అక్కడ కూర్చోబెట్టాడని అన్నది ఆయన మనస్సాక్షిని ఆయన అడుక్కొని ఆయన ప్రశ్నించుకోవాలి తప్ప. అది కాకుండా 2004 ఏం జరిగింది, 1983లో ఎన్టీ రామారావు గారు ఏం జరిగినాడు, 87లో వెన్నుపోట్లు, ఆయన చేసే మాటలు కూడా నిజంగా ఎలా ఏ స్థాయిలో, నేను కూడా ఆ స్థాయిలోకి మనం కానీ చర్చ జరగడం మొదలు పెడితే ఎక్కడికి ఆగదు అధ్యక్ష. ఏదో పాసింగ్ రెఫరెన్స్ కింద ఏదో అక్కడెక్కడ మాట్లాడిన అర్థం ఉంది కానీ అసలు నువ్వు ఏమడిగావయ్యా, నీ ప్రశ్న ఏందని అడిగితే 2004. ఎందుకనంటే ఆయన ఇక్కడ చేసింది ఏమీ లేదు, కాపులను అడ్డగోలుగా మోసం చేశాడు కాబట్టి, కాపులు ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అది ఆయనకు తెలుసు కాబట్టి ఆ టాపిక్ జోలికి మాత్రం పోడు. ఇక రెండో విషయం అధ్యక్ష, ఆయన నోట్లో నుంచి వస్తా ఉన్న అబద్ధాలు అధ్యక్ష ఇదే కాపులకు సంబంధించి ఈయన అన్నాడు అధ్యక్ష, కాపు, తెలగ, బలజ, ఒంటరి మొదలైన కులాల వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లు కేటాయించి వారి సంక్షేమాన్ని ఖర్చు చేస్తా. ఇది 2014 మేనిఫెస్టో. ఎంతయ్యా మీరు ఖర్చు చేసింది? 2014-15 ఖర్చు చేసింది ఎంత? పెద్ద 0. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం 50 కోట్లు, ఖర్చు చేసింది 0. ఏమైందయ్యా 1,000 కోట్లు సంవత్సరానికి? 2015-16 బడ్జెట్లో కేటాయింపే 100. ఏమైందయ్యా 1,000 కోట్లు? ఖర్చు చేసింది ఎంత అంటే 96.
2016-17 బడ్జెట్ లో కేటాయింపు కొద్దిగా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, కాదు గుర్తుకు వస్తా ఉన్నారు. 2016-17 అయితే బడ్జెట్ లో కేటాయింపులు 1000, ఖర్చు చేసింది ఎంతయ్యా 490 కోట్లు. ఏమైనా 1000 కోట్లు 2017-18 ఇంక ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి, బడ్జెట్ లో కేటాయింపు 1000, ఖర్చు చేసింది ఎంత 891. కనీసం అప్పుడు కూడా రావాలి మనసు.